నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. తణుకు గణపతి సత్యానంద జ్ఞానపద సభాధ్వర్యంలో లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో గురువారం అనకాష్టమి వ్రతం నిర్వహించారు. అరుణ శ్రీలక్ష్మి సూర్యలక్ష్మి హేమలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్ఞానబోధ సభ ఉపాధ్యక్షుడు సత్య రామచంద్రారెడ్డి, చావల శివకుమార్, నందిగా వెంకటకృష్ణ కిషోర్, కరి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తణుకు కమ్మ కళ్యాణ మండపంలో ఈ నెల 16-17 తేదీల్లో జరిగిన లయన్స్ కన్వెన్షన్లో తణుకులకు చెందిన దామెర రంగారావు జిల్లా లయన్స్ 2వ గవర్నర్గా ఎన్నికైనందుకు తణుకు లయన్స్ క్లబ్ వారు ఘనంగా సన్మానించారు. క్లబ్ అధ్యక్షుడు నలజల్ల వెంకటేశ్వరరావు రంగారావు సేవలను కొనియాడారు. క్లబ్ కార్యదర్శి జీవీవీ సత్యనారాయణ, కోశాధికారి ఎస్ ఉమామహేశ్వరరావు, చిట్టూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కార్ము నాగేశ్వరరావు గురువారం సజ్జాపురంలో ఎన్నికల ప్రచారం చేశారు. నవరత్నాల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. మోసపూరిత హామీలను నమ్మి మరోసారి మోసపోవద్దని ఆయన కోరారు. పార్టీ నాయకులు కడియాల సూర్యనారాయణ, బలగం సీతారాం తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి ఆర్ము రాధాకృష్ణ గురువారం ముద్దాపురం కోనాల గ్రామాల్లో పర్యటించారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి 2 ఓట్లు తెలుగుదేశానికి వెయ్యాలని కోరారు. ప్రతిపక్షాలకు ఓటు వేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ముల్లపూడి వెంకటకృష్ణారావు, మాజీ సర్పంచ్ ముల్లపూడి శ్రీనివాస్, బురుగుపల్లి ఆనంద్ రమేష్, జడ్పీటీ సాధకులు బుల్లరాజు, ఎంపీపీ కట్ట అంతలక్ష్మి, ఒంటెద్దు రాజా, కామన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే ఆరుమింది రాధాకృష్ణ గారు, మన ఎమ్మెల్యే ఆరుమింది రాధాకృష్ణ గారమ్మ. వేటూరి శివరామరాజు గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి మన అందరం కూడా మద్దతు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. 5 సంవత్సరాల్లో రాష్ట్ర విభజన జరిగినటువంటి రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు 5 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అన్ని విధాలుగానూ కూడా ముందంజలా పెట్టడం జరిగింది. ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాలి. ఒక పక్క పోలవరం నిర్మాణం చేసుకోవాలి, మరొక పక్క రాజధాని నిర్మాణం చేసుకోవాలి. ఇవన్నీ కూడా పూర్తవ్వాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరం. తణుకు మండలం ముద్దాపురంలో వెలగల వెంకటరమణ మరో 20 మంది తన అనుచరులతో కలిసి గురువారం తణుకు టీడీపీ అభ్యర్థి ఆర్ము రాధాకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. వీరిని రాధాకృష్ణతో పాటు మాజీ ఎమ్మెల్యే ముల్లపూడి వెంకటకృష్ణారావు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. తణుకు రూరల్ మండలం కోనాల మండపాకల్లో నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పడికొండ మాణికాలరావు, తణుకు నియోజకవర్గ అభ్యర్థి మలిన రాధాకృష్ణ తరపున సింహాద్రి లక్ష్మణ్ కుమార్ గుప్తా ప్రచారం చేశారు. మండల శాఖ కార్యదర్శి అడ్డాల రాంబాబు, వై సుబ్బారావు, జంపన ధనరాజు తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ చెందిన మెట్ల కిరణమయ్యి, డాడీ, మండవల్లి రామకృష్ణ తన అనుచరులతో తణుకు తెలుగుదేశం అభ్యర్థి ఆర్ము రాధాకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలిగేది తెలుగుదేశం ఒకటేనని ఆయన అన్నారు. విజయవాడ తెలుగుదేశం నాయకుడు వంగవీటి రాధా గురువారం నిడదవోలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు తరపున పెరవల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ అధినేత అధికార కాంక్షతో పోటీ చేస్తున్నారని, టీడీపీ అధినేత మన భవిష్యత్ కోసం పోటీ చేస్తున్నారని అన్నారు.
పక్కా రాష్ట్రంలో ఉండి అభ్యర్థులను ప్రకటించే సంస్కృతి జగన్ని విమర్శించారు. ముష్టి పడవేసినట్లు 10,000 కోట్లు ఇస్తామనడం ఏ విధంగా సభమని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు ఒక రేషన్ కార్డు కూడా ఇప్పించలేదని అన్నప్పుడు తన అభ్యర్థులను ఎందుకు నిలిపినట్లు అని ప్రశ్నించారు. శేషరావును గెలిపించాలని కోరారు. మీ మధ్యకు వస్తుండగా దీనించండి, తల్లారా ఆశీర్వదించండి, మరొకన్నా మర్చిపోకండి. మనకు ఎన్నికల గుర్తు సైకిల్ సైకిల్ ముందు స్పీడ్ గా ఇక్కడ విచ్చేసిన నాయకుడికి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ మీ అందరి ముందు నిల్చోటానికి మాకు ఒక అర్హత ఒక స్థానం కల్పించిన పైన తండ్రి బంగవీటి రంగా గారికి జోహార్ తెలియజేసుకుంటూ, 11వ తారీఖు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం, మరో పక్కన మనందరి భవిష్యత్తు కోసం మనందరి పోరాటం. గోదావరి జిల్లా అంటే ఆప్యాయత, అనురాగం, మర్యాద. కానీ ఇదే గోదావరి జిల్లాకు వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్లు కుదరదు, తర్వాత ఏదో ముష్టి పారేసినట్టు 10,000 కోట్లు పారేస్తానని చెప్పి అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వాళ్ళని మనం ఆదరించాలని చెప్పి మీ అందరినీ సభాముఖంగా అడుగుతూ ఉన్నాను. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు ఏం చేయగలుగుతారు, కనీసం ఒక రేషన్ కార్డు ఇప్పించగలుగుతారా అని చెప్పి అంటా ఉన్నారు. మరి అలాంటప్పుడు శాసనసభ్యుల కింద ఎందుకు నుంచో పెడుతున్నావు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ సభాముఖంగా అందరినీ అడుగుతూ ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యుల కింద పోటీ చేయాల్సిన అవసరం లేని లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల నుంచి వచ్చుగా, మరి ఆయన ఎందుకు నుంచో పెట్టాడని చెప్పని కూడా చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంది. పక్క రాష్ట్రంలో కూర్చుని అభ్యర్థులు ప్రకటిస్తారు, పక్క రాష్ట్రం నుంచి ప్రచారం అని చెప్పి అంటారు. ఓ పక్కన ఢిల్లీలో చూస్తే మోడీ కాళ్ళు పట్టుకుంటారు దొంగచాటుగా, మనం ఆంధ్ర వాళ్ళని తాకట్టు పెడుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి. తప్పకుండా 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఇవ్వాలి. ఆ తీర్పు పక్క రాష్ట్రానికే కాదు ఢిల్లీలో కూడా వినిపించేటట్టు మనందరం బాధ్యత తీసుకోవాలని చెప్పడం కూడా ఈరోజు మనకి నించుంటున్న అభ్యర్థి శేషరావు గారు, అలాగే పార్లమెంట్ నించుంటున్న మాగంటి రూప గారు, ఇందాక తప్పకుండా మీ అందరూ అమూల్యమైన ఓటు శేషరావు గారికి అలాగే మాగంటి రూప గారికి వేసి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి జగన్ అధికారం కోసం పోకలాడుతున్నాడని నరసాపురం పార్లమెంట్ జనసేన అభ్యర్థి సినీ నటుడు కె నాగేంద్రబాబు విమర్శించారు. తాడేపల్లిగూడెంలో ఆయన గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల్సిటీ ప్లాజాలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాజకీయాల్లోకి సంపాదన కోసమే వస్తున్నారని, ప్రజలకు సేవ చేయడం మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గెలిచినా ఓడినా నరసాపురంలోనే ఒక ఫామ్ హౌస్ తీసుకుని ఉంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తనను తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గురిశెట్టిని గెలిపించాలని కోరారు. తొలుత ఆయన పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆయన వెంట ఈ పార్టీ నాయకులు, ఉభయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను నరసాపురం సీతారామపురం లేకపోతే ఈ పుణ్యపాలం చుట్టుపక్కల ఒక మంచి ఫామ్ హౌస్ రెంట్లు తీసుకున్నాను. ఫామ్ హౌస్ చుట్టూ చెట్లు ఒక ఎకరంలో ఉన్నాను. నేను మంత్రి నా సోదరుడు గట్టి కట్టుకున్నాను. సోదరుడు వచ్చి ఈరెడ్డికి 60 ఏళ్ళు వస్తాయి. 60 ఏళ్ళ తర్వాత మనిషి బ్రతికే ప్రతిరోజు బోనసే, ఎప్పుడు ఏదో తెలియదు. అప్పుడు రకంగా తెగింపు వస్తుంది. ఆడు తేనితో వస్తే తర్వాత బయట అయిపోయాడు. లతీగా మా నాన్నగారు చేసినారా ఉన్నాయి, ఇంకా బలంగా ఉన్నాయా? ఇప్పుడు నాకన్నా బాగుంటాడు మండేవాడు, చాలా గట్టివాడు. మా తప్పుడు ఉన్నాడు, మా తప్పుడు కాక చేసుకోలేదు. కానీ వీళ్ళ గురించి మేము ఫైట్ చేస్తాం. మాట వస్తే మాట మాట్లాడతాం, చెయ్యి చేతలకు వస్తే చేతలతో మాట్లాడతాం, చెయ్యి చెయ్యి ఎత్తుతాం. ఇంకా ఏదైనా చేసే దానికి సరైన తీరుగా సమాధానం చేస్తాం. స్వంత ధైర్యం మాకుంది మహా అయితే
చంపేశారు. తెలియదా ఏమనిషి నేను లాస్ట్ ఏం చేస్తారు చంపేశారు. అసలు ఒక ఫ్రెండ్స్ ని చెప్పేవాళ్ళం మాకు నెల్లూరు ఇటు సైడ్ ఉండే ఫ్రెండ్స్ కి, మా విశ్వ గోదావరి ఉంటుందా, ఆ గోదావరి ఆ పచ్చదనం ఆ పల్లె వాతావరణం ఆ గాలి అనుభవించాలి. తాడేపల్లిగూడెం తణుకు ఉండి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార ప్రక్రియ ప్రశాంతంగానే జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సహాయ పరిశీలకులు ఈ మూడు నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేకాధికారి సంజీవ్ కుమార్ వెల్లడించారు. వెంకటరమణగూడెం ఉద్యానవర్సిటీలో అంతర్జాతీయ విద్యార్థి రాష్ట్ర భవనంలో ఏకంగా మాట్లాడారు. తాను అస్సాంకు చెందిన ఐఏఎస్ అధికారిని అన్నారు. రెండు రోజుల నుంచి ఈ మూడు నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కలెక్టర్లతో సమీక్షించామని అన్నారు. రేపటి నుండి ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా ఆకస్మిక పరిశీలనలు క్షేత్రస్థాయిలో నిర్వహిస్తారని సంజీవ్ కుమార్ వెల్లడించారు. ఆయన వెంట తాడేపల్లిగూడెం ఆర్ఓ ఆర్ ప్రభాకర్ రావు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసి అన్ని ప్రాంతాల సమస్యలు తెలుసుకున్నానని, ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకొల్లులో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ఆశీర్వదిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే టీడీపీ నాయకులు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మళ్లీ హామీలు ఇస్తున్న చంద్రబాబుని నమ్మవద్దని అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నర్సాపురం ఎంపీ అభ్యర్థి కడుమూరు రఘురామకృష్ణరాజును, పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బాబ్జీని గెలిపించాలని కోరారు. నాయకులతో పాటు వేలాది మంది కార్యకర్తలు బహిరంగ సభకు తరలి వచ్చారు. బాగా గుర్తున్నాయి ఆ రోజు నేను చెప్పా, ఆ ప్రతి పేదవాడికి నేను చెప్పిన మాటలు మరొకసారి ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నా. ఆ ప్రతి పేదవాడికి నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెలతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి పేదవాడికి నేను హామీ ఇస్తా ఉన్నాను. మీరు ఏదైతే 3 లక్షల రూపాయలు మీ పేరు మీద ఏదైతే అప్పు రాసుకున్నారో, ఏదైతే 20 ఏళ్ల పాటు నెల నెలా మీరు 3,000 రూపాయలు కడుతూ పోవాలో, ఆ మొత్తం 3 లక్షల రూపాయలు దేవుడు దయతో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం 3 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను అని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఆ రోజు నేను చెప్పిన ఆ మాటలు నాకు బాగా గుర్తున్నాయి. ఇదే పట్టణంలో డంపింగ్ యార్డ్ కనిపిస్తుంది. భీమవరం మావుల్లమ్మ అమ్మవారి ఆలయ హుండీలను గురువారం తెరిచి లెక్కించినట్లు ఆలయ కార్యనిర్వాహకారి డి శ్రీరామవర ప్రసాదరావు తెలిపారు. 40 రోజులకు గాను 28,38,371 రూపాయలు బంగారం 102 గ్రాములు వెండి 85 గ్రాములు ఫారిన్ కరెన్సీ వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కరి శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ కొట్టుబాబులు, పాలక మండలి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గం వీరవాసర మండలంలో గురువారం నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వెటుకూరి వెంకట శివరామరాజు, అసెంబ్లీ అభ్యర్థి కులపతి రామాంజనేయులు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. మండలంలోని నందమూరు గారు నుండి ప్రారంభమై వీరవాసరం, రాయకుదురు, చింతలపొట్టి గరువు, కొంతివాడ, నౌడూరు, తోకలపూడి గ్రామాల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించాలని ప్రచారం చేశారు. గ్రామాల్లో పలు చోట్ల మహిళలు హారతులిచ్చి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శివరామరాజు, కులపతి రామాంజనేయులు మాట్లాడుతూ చంద్రబాబుని మళ్లీ ముఖ్యమంత్రి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. విడిపోయి ఆర్థిక లోట్లో ఉన్న రాష్ట్రాన్ని సమర్థవంతమైన నాయకత్వంలో అభివృద్ధి పథకాలను నడిపిస్తూ పేదల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. 2 ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మింటే పార్థసారథి, వీరవల్లి చంద్రశేఖర్, గెడ్డం భాస్కర్, ఎరకరాజు చిన్నబాబు, కడలి నెహ్రూ, పులిశెట్టి దాసు, వేగి మాధవ్ భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మ డాక్రా మహిళలారా, తెలుగెత్తి ఆడపడుతున్నారా, మీకు పదవుకుంటున్న కానుకగా. భీమవరపట్నంలో వీరవాసర మండలంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి గంధి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పట్టణంలో 1, 2, 3, 4 వార్డుల్లో అలాగే వీరవాసర మండలం కొంతివాడ, నేలపోగుల, బుధారాయుడు చెరువు, గౌరపాలెం గ్రామాల్లో పర్యటించి ఫ్యాన్ గుర్తులకు 2 ఓట్లు వేసి పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పేదల సొంతింటి కలను వైసీపీ అధికారంలోకి వచ్చాక తాను నిజం చేస్తానని అన్నారు. ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ర్యాలీగా ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గూడూరు ఓంకార్, కొట్టిపల్లి బాబు, నాగరాజు శ్రీనివాసరాజు, గొలగాని సత్యనారాయణ, నాగరాజు, గోపిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోరుతూ వెలువరించిన నవరత్నాల పథకం అమలుతో పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే చిల జగ్గిరెడ్డి అన్నారు. జగ్గిరెడ్డి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ ఇంటింటా తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనకు అత్యధిక మెజార్టీ చేకూర్చాలని ఓటర్లు అభ్యర్థిస్తున్నారు. మంచి ప్రజారంజక పాలన కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో జగ్గిరెడ్డికి మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. గ్రామ గ్రామాన టీడీపీ నుండి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైఎస్ఆర్ సిపిలో వెల్లువలా చేరుతుండటంతో జగ్గిరెడ్డి వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా టీడీఎఫ్ అభ్యర్థి ఇల్ల వెంకటేశ్వరరావు కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల జరిగిన ఓట్ల లెక్కింపులో 60,069 ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి నల్లిమిల్లి శేషారెడ్డిపై గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం పోలైన 188,926 ఓట్లకు 13,852 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. ఐవీకి 98,193, శేషారెడ్డికి 38,124 ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో 8,082 ఓట్లతో దిద్దే అంబేద్కర్, 5,159 ఓట్లతో టీకే విశ్వేశ్వరరెడ్డి, 4,250 ఓట్లతో కోటిపల్లి అయ్యప్ప నిలిచారు. కౌంటింగ్ మొదలైన తొలి రౌండ్ నుండి ప్రతి రౌండ్లోనూ ఐవీ ఆధిక్యం దిశగా దూసుకువెళ్లారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన ఐవీని పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ఇల్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అన్ని సంఘాలకు ఉపయుక్తంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తానని చెప్పారు. మండలి, ఇప్పుడు మేము ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ఉన్నాం. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా ఉండడం వల్ల మేము క్వశ్చన్ అవర్ లో ఏదైనా ప్రశ్నిస్తే మాకు గ్రూప్ గా ఒకటి మాత్రమే వస్తుంది, అయినా మేము ఎలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటాం, ఒక వాయిదా తీర్మానంగా ఉపయోగించుకోవచ్చు, ప్రశ్నోత్తరాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇంకేదో ప్రస్తుతం సమాజానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక కీలకమైనటువంటి ఇష్యూస్ గా ఉన్నాయో అవన్నింటినీ కూడా శాసనమండలిలో ప్రస్తావిస్తాం. ఉద్యోగులకు సంబంధించినట్లయితే సిపిఎస్ విధానం మీద స్ట్రగుల్ చేస్తాం. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ తూర్పుగోదావరి జిల్లాలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ముమ్మిడివరంలో పర్యటించి తెలుగుదేశం అభ్యర్థులకు సంఘీభావంగా ప్రచారం చేశారు. తొలుత అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణానికి హెలికాప్టర్ లో వచ్చిన లోకేష్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి అక్కడ నుండి ర్యాలీగా ముమ్మిడివరం తరలి వెళ్లారు. అనంతరం ముమ్మిడివరం మార్కెట్ సెంటర్ లో ప్రజలను ఉద్దేశించి లోకేష్ ప్రసంగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ పసుపు కుంకుమ పథకం గురించి వివరించారు. ఇప్పటికే 16,000 రూపాయలు ఒక్కొక్క డ్వాక్రా మహిళలకు ఇచ్చామని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే వృద్ధాప్య పింఛను 2,000 నుండి 3,000 వరకు, చంద్రన్న బీమాను 5,00,000 నుండి 10,00,000 పెంచుతామని హామీ ఇచ్చారు. అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా గంటి హరీష్, ముమ్మిడివరం ఎమ్మెల్యే అభ్యర్థిగా దాట సుబ్బరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈనాటి బంగారు మాట. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి.
బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.